హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న చిన్న మొక్కల్లో గుత్తులు గుత్తులుగా కాయలు రావాలంటే ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి, ఒకటి. రెండోది ఏంటంటే, పూలు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎందుకు రాలుతాయి టొమాటోలో, ఇది చూద్దాం. ఇంకా మొన్న ఒక ఫ్రెండ్ అడిగారు చెర్రీ టొమాటో పెంచేదాని గురించి కొన్ని టిప్స్ చెప్పండి అక్క అనేసి, దానికి కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ ఉంచుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా చూడొచ్చు, అలాగే పాత వీడియోస్ కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, దయచేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం. ఈ టొమాటోని మనం ఎప్పుడు నారు పోసుకొని నారు నాటుకుంటే అటువంటి దాంట్లో కాయలు ఎక్కువ వస్తుంది. ఇది ఫస్ట్ టిప్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా నాటుతూ ఉంటారు, అంటే కొన్ని విత్తనాలు వేస్తారు, అందులో మొక్కలు వస్తాయి కదా, అది అలాగే ఉంచుకుంటారు. దాని అందులో వచ్చే కాయలు తక్కువ వస్తుంది, ఇంకా చిన్న చిన్నగా వస్తాయి. కావాలంటే మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇంకా తర్వాత నెక్స్ట్, మనం ఎప్పుడు టొమాటోని బుష్గా పెంచడానికి ట్రై చేయాలి. ఎంత బుష్గా ఉంటే అన్ని కాయలు ఎక్కువ వస్తుంది. చిన్న చిన్న పాట్లో పెట్టినా కూడా దానికి మనం నెలకు ఒకటి రెండు సార్లు కంపోస్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటే చిన్న చిన్న పాట్లో పెట్టింది కూడా ఎక్కువ కాయలు వస్తుంది, ఓకేనా? ఇంకా చెర్రీ టొమాటోకి ఎక్కువ దేనికంటే సపరేట్గా ఏం టిప్స్ ఫాలో అవ్వకర్లా, వేరే ఏది ఎలా ఏ టొమాటో ఎలా నాడ మనం పెంచుకుంటామో దీన్ని కూడా అలాగే పెంచుకోవడం. కానీ దీనికి ప్లేస్ ఎక్కువ కావాలి, అంటే ఎక్కువ పెరుగుతుంది, హైట్ కూడా పెరుగుతుంది, అలాగే కాస్త రౌండ్ షేప్లో పెరుగుతూ ఉంటుంది. మంచిగా స్ట్రాంగ్గా ఉన్న ఒక సపోర్ట్ పెట్టి దీన్ని ఎక్కువ హైట్ పెరిగేటట్టు చేసుకుంటే మనకు ఎక్కువ కాయలు వస్తుంది. అది సపోర్ట్ పెట్టలేదంటే ఏమవుతుందంటే పడిపోతుంది, అక్కడే విరిగిపోతుంది, కాయలు తక్కువ వస్తుంది, ఓకేనా? సో ఈ చెర్రీ టొమాటో మీరు పెంచాలనుకుంటే కాస్త కొద్దిగా ఉన్న దాంట్లో పెద్ద పాట్లు పెట్టుకోండి. రెండోది, మంచి స్ట్రాంగ్గా ఉన్న సపోర్ట్ ఇవ్వండి. హైట్ పెరుగుతుంది కాబట్టి హైట్ పెరిగినా పర్వాలేదు అనే చోటనే దీన్ని నాటుకోండి. ఇది ఒక టిప్ అంతే, ఇంకేం లేదు, దీనికన్నా స్పెషల్ టిప్ ఏం లేదు, ఓకే? ఇంకా ఇది చూడండి, ఇది మామూలు టొమాటో. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చింది, చూడండి. ఇవన్నీ ఒకే మొక్క. ఇది నేను నాటి ఒక 1 మంత్ అవుతుంది అంతే, 1 1.5 మంత్ అవుతుంది. ఇది పెద్దగా ఏమీ టైం అవ్వలేదు. దీనికి పాత మట్టిలోనే నాటాను నేను, కొత్తగా ఏమీ సాయిల్ మిక్స్ చేసి దీన్ని ఏం నాటలేదు. పాత పాట్లో ఉన్న మట్టిలోనే ఇది నారు తీసుకొచ్చి పెట్టాను. ఇంకా చాలామందికి ఒక ప్రాబ్లం ఏంటంటే పూలు రాలిపోతుంది అని. మీరు ఇక్కడ చూస్తుండొచ్చు, ఇక్కడ 99% పూలు మంచిగానే ఉన్నాయి, అన్ని కాయలు అవుతున్నాయి. కానీ చాలామందికి ఎందుకు రాలిపోతున్నాయంటే వర్షం ఎక్కువ అయిపోతే రాలిపోతుంది, అది సింపుల్గా అది కుళ్ళిపోతుంది మెయిన్ చెప్పాలంటే, ఓకేనా? వర్షం తగ్గగానే సరి అయిపోతుంది. ఇంకా రెండో టిప్ ఏంటంటే, మనం ఈ టొమాటోని మంచిగా పెంచాలి అనుకున్నప్పుడు కింద సైడ్ ఉన్న ఆకులన్నీ తీస్తూ ఉండాలి. దానివల్ల ఏంటి లాభాలంటే ఆ మొక్కలో తీసుకున్న పోషకాలన్నీ కాయలు పూలు మీదనే ఆ చెట్టు కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది. లేదు అంటే ఆకులు పెంచడానికి దాని శక్తి మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఈ ఆకులు తీయడం వల్ల చీడపీడలతో కూడా తక్కువ ఉంటుంది, లేకపోతే ఆకులు ఎక్కువ పెరగడం వల్ల కూడా చీడపీడలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకొక టిప్ చూడండి, ఇది నా ఓన్ టిప్ చెప్తున్నాను మీకు. ఈ ఆకులు మొత్తం తీయటానికి మొత్తం తీస్తే అది ఏమవుతుందంటే మొత్తం గుండు కొట్టినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఈ సగం సగం కట్ చేసామనుకోండి, అప్పుడు మొక్కలకి కావాల్సిన పోషణ అది వంట చేసుకోవడానికి కూడా ఆకులు మంచి హెల్ప్ చేస్తుంది. ఇంకా మనకు ఆకులు తక్కువ చేసినట్టు కూడా తృప్తి ఉంటుంది, మరీ పడిపోకుండా ఉంటుంది. బరువు ఎక్కువైపోతే మొక్కలు పడిపోతూ ఉంటుంది, ఓకేనా? చూడండి, నేను అన్ని పెద్ద పెద్ద ఆకులు ఏం చేశానంటే సగానికి కట్ చేశాను. చూడండి, ఇవన్నీ నేనే చేసిందే చెప్తున్నాను మీకు. అందులో కాయలు చూడొచ్చు మీరు, పూలు చూడొచ్చు, మొక్కలు చూడొచ్చు. నేను ఏది గాలిలో ఉన్న చెప్పట్లా, నేను ఏం చేస్తానో అదే చెప్తూ ఉంటాను మీకు. గుత్తులు గుత్తులుగా రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? ఇంకొకటి, సపోర్ట్ పెట్టే కట్టాలి. ఇక్కడ నాకు పైన జాలి ఉంది కాబట్టి నేనేం చేశాను, పైనుంచి తాడు కట్టేసి దాని మొక్కల్ని చుట్టేశాను.
అందరికీ ఇది అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరికి పైన జాలీలు ఉండదు కదా. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కర్ర పెట్టి, కర్ర నాటండి, దానికి మొక్కలు పెట్టి కడుతూ ఉండండి. దీనివల్ల మొక్క స్ట్రాంగ్గా నిలబడుతుంది, గాలికి ఎక్కువ ఊగదు. గాలికి ఊగడం తక్కువ అయితే కొద్దీ పూలు అందులో ఎక్కువ శాతం నిల్వ ఉంటుంది. దీనివల్ల కాయలు వస్తుంది, ఎక్కువ కాయలు వస్తుంది. లేకపోతే పూలు రాలే సమస్య ఉంటుంది, ఎక్కువ గాలికి అవ్వడం వల్ల. ఇంకొకటి మొక్క పడిపోతూ ఉంటుంది, చుట్టని కూడా బాగుండదు గార్డెన్. మనం టెర్రస్ గార్డెన్లో ఎంత నీట్గా ఉంచుకుంటే మనకు అంత తృప్తిగా ఉంటుంది. ఓకేనా? ఇది చిన్న చిన్న టిప్స్లే, పెద్దగా ఏం మనం ఖర్చు పెట్టక్కర్లా. కానీ కాస్త మంచిగా చేసుకుంటే మొక్క మన గార్డెన్ కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ పూలు రాలేటానికి ఇంకొక సమస్య కూడా ఉంది. ఏంటంటే పాలినేషన్ అవ్వకపోతే ఆ పూలు రాలిపోతుంది. ఇప్పుడు పాలినేషన్ ఎలా చేయొచ్చు? ఇప్పుడు మామూలుగా అయితే ఆడపూలు మగ పూలు ఉంటే మనం అది హ్యాండ్ పాలినేషన్ మనకు తెలుసు. కానీ ఈ టొమాటోలో పాలినేషన్ చేయడం గురించి చాలామందికి తెలియదు, అవసరం కూడా ఉండదు. 99% అవసరం రాదు. ఈ 1% ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి కొన్ని గాలి తక్కువ అవ్వడం వల్ల అది పాలినేషన్ అవ్వదు. దీనికి ఏం చేయొచ్చు అంటే చిన్నగా ఆ పూల మీద కొద్దిగా రబ్బు చేస్తే చాలు. ఒక వేలుతో కొద్దిగా చేయి కడుక్కొని నీట్గా ఉన్న చేత్తో క్లీన్గా ఉండాలి వేలు. కొంచెం ఇలా రబ్ చేస్తే చూడండి, నేను చేసి చూపిస్తున్నాను చూడండి. అన్ని పూల మీద ఒక్కొక్కసారి ఇలా మార్నింగ్ చేస్తే మనకు హ్యాండ్ పాలినేషన్ చేసినట్టు ఉంటుంది, కాయలు కూడా ఎక్కువ వస్తుంది. రెండోది, మనం ప్రేమ ఆ మొక్కల మీద చూపించినట్టుగా ఉంటుంది. మన ప్రేమని మొక్కల మీద చూపించినప్పుడు ఆ మొక్క హెల్దీగా పెరుగుతుంది. మన పిల్లల్ని ఎలా మనము తల మీద సారీ లేకపోతే వీపు మీద కొంచెం టచ్ చేసి వెరీ గుడ్ షాబాష్ అని అంటూ ఉంటాం కదా, అలాగే మొక్కలు కూడా అలా చేయడం వల్ల మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయి, మీకు ప్రతిస్పందిస్తాయి. మీరు మీ ప్రేమను చూపించిన కొద్దీ ఆ మొక్కలు కూడా మీరు దగ్గరకు పోగానే అదొక రకమైన గాలి లేకపోయినా పర్వాలేదు, ఆ మొక్క కొద్దిగా కదిలినట్టుగా అనిపిస్తుంది, ఆకు ఏదో మీకు చెప్పాలి అనుకున్నట్టుగా నాకైతే అలా ఫీల్ అవుతాను. మరి మీరు ఫీల్ అవుతారా లేదో తెలియదు. ఓకేనా? చూడండి, నేనైతే అన్ని మొక్కలకు ఒకసారి అన్ని టచ్ చేస్తాను. నేను నాకు కొద్ది కేర్ కావాలి మొక్కలకి అనుకున్న దానికి. ఇంకొకటి, ఇక్కడ మీరు ఈ గ్రో బ్యాగ్ చూస్తే సగం సగం మట్టి కనిపిస్తుంది మీకు. నేను ముందే చెప్పాను కదా, పాత గ్రో బ్యాగ్లోనే నాటాను అనేసి. దీనికి ఎక్కువ ఎందుకు కంపోస్ట్ వేయలేదంటే ఈ వర్షం వల్ల ఉన్న కంపోస్ట్ మొత్తం నీళ్ళలో కరిగిపోయి అది పడిపోతుంది. చూడండి అక్కడ ఆ టెర్రస్ హాలత్ చూసారా మీరు ఎంత నల్లగా అయిపోయిందో. అంటే పైన సిమెంట్ తొట్టిలో నేను కొత్తగా కంపోస్ట్ వేసాను కదా, అది నీళ్ళలో కరిగి అట్లా వచ్చిందనమాట. బయట పెద్ద మరక మరకగా అయిపోయింది. వర్షం అంతా తగ్గిన తర్వాత, వర్షాకాలం పోయిన తర్వాత అది క్లీన్ చేసేది ఇంకొక పని ఉంది నాకు, అది తప్పదు. కానీ అందుగురించే ఈ టొమాటో మొక్కలకి ఇప్పుడే నేను కంపోస్ట్ వేయలే, తగ్గినాక నేద్దామని వదిలేశాను. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇటువంటి కొద్దిగా పురుగు ఏదైనా వచ్చిన ఆకులు ఏమైనా ఉంటే అది తీసేసేయండి. దీనివల్ల ఎక్కువ రాకుండా ఉంటుంది. ఓకేనా? పెద్దగా టొమాటోకి ఈ సీజన్లో ఏమి రోగాలు రావు, కొంచెం అదొకటి ఇది వస్తుంది అంతే. ఆకులన్నీ ముగ్గేసినట్టు ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది, అదొకటి చూసుకుంటే చాలు. మీ మొక్కలు కూడా గుత్తులు గుత్తులుగా కాయలు టొమాటో కాయలు వస్తుంది. ఓకే? తర్వాత ఏదైనా ఒక నీమ్ స్ప్రే చేసేటప్పుడు కొంచెం నీమ్ స్ప్రే చేస్తూ ఉండండి, సరిపోతుంది. పెద్దగా మీరు ఈ వర్షాకాలం వచ్చేటప్పుడు దానికి కంపోస్ట్ వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి ఏమి లేదు. ఇంకొక ప్రాబ్లం కొంతమంది చెప్పారు ఏంటంటే కాయ అవుతుంది పండు అవ్వట్లేదని. దేనికైనా ఒక టైం కావాలి, మన అవసరం చేస్తున్నాం కదా అనేసి అది ముందే పండుగ మారదు. ఒకసారి టైం ఇచ్చారంటే అదే పండుగ మారుతుంది. చూడండి, చిన్న చిన్న పాట్లకు కూడా ఎంత చక్కగా పెంచుకోవచ్చు అనేసి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. మొన్న నేను లాస్ట్ వీడియోలో మీకు ఈ పేపర్ పాట్ గురించి చెప్పాను కదా, ఆ పేపర్ పాట్లో కూడా ఎంత మంచిగా పెరిగింది చూడండి. సో కొద్దిగా చిన్నపాటి కేర్ తీసుకుంటే టొమాటో సూపర్గా పెరుగుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి, ఏమనిపించిన కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.